నమస్కారం. సివిఆర్ హోమ్ ప్రేక్షకులకు స్వాగతం. మనదేశ ఎడ్యుకేషనల్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం విద్యా విధానంలో డిగ్రీ తర్వాత ఎలాంటి కోర్సులు చేస్తూ ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి, అలాగే ప్రొఫెషనల్ కోర్సెస్ అయినప్పటికీ బీఫార్మా ఇంజనీరింగ్ మరియు బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన విద్యార్థులకు మేనేజ్మెంట్ రంగంలో ఏ రకమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయో తెలియజేయడానికి మేనేజ్మెంట్ రంగంలో 40 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ప్రొఫెసర్ జరార్ గారు మరియు గత 20 సంవత్సరాలుగా తెలుగు రాష్ట్ర విద్యార్థులకు వివిధ కోర్సుల నందు కెరీర్ గైడెన్స్ అందిస్తున్న మనదేశ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ప్రొఫెసర్ సిఎస్ శర్మ గారు మన స్టూడియోలో అయితే మనకు దగ్గర ఉన్నారు. వారిని అడిగి ఎలాంటి కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, విద్యార్థులు ఏ కోర్సు తీసుకుంటే ఎలా ముందుకు వెళ్తారు, వారికి ఉన్న ఉపాధి అవకాశాలు ఏంటి అనే దాని గురించి వారిని అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాం. నమస్కారం శర్మ గారు. నమస్తే. జరార్ గారు. నమస్కారం. శర్మ గారు, అయితే ప్రస్తుత విద్యా విధానంలో ఎలాంటి ప్రస్తుతం చూసినట్లయితే ఎలాంటి లోపాలు ఉన్నాయంటారు, అలాగే ఏ రకంగా బీ స్కూల్స్లో విద్యా విధానాన్ని సవరించవచ్చు అంటారు? ఓకే, అంటే జనరల్గా ఏంటంటే రెగ్యులరు విద్యా విధానంలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ప్రతి స్టూడెంటు డిగ్రీ చేస్తున్నాడు, బీఎస్సీనో బీకామో లేకపోతే ఇంజనీరింగో లేకపోతే ఫార్మా అగ్రి బీఎస్సీ చేస్తున్నాడు. చేసినప్పటికి ఏంటంటే అది ఓన్లీ అకాడమిక్ మీదే మొత్తం ఫోకస్ అయ్యి ఉంటుంది. సో అకాడమిక్ మీద ఫోకస్ ఉన్నప్పుడు వాడికి ఏంటంటే అకాడమిక్గా దే ఆర్ వెరీ స్ట్రాంగ్, 80%, 90% అయితే వస్తున్నాయి మార్క్స్ పరంగా. కానీ వెన్ దే కమ్ ఫ్రమ్ యాక్చువల్లీ క్యాంపస్, ప్లేస్మెంట్స్ అనేవి ప్రాబ్లంగా ఉన్నాయి. ఎందుకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ ప్రాబ్లంగా ఉన్నాయి అంటే జనరల్గా మనకేందంటే దెర్ ఈజ్ ఎ హ్యూజ్ గ్యాప్ బిట్వీన్ ఇండస్ట్రీ అండ్ ఎడ్యుకేషన్. అంటే మన విద్యా విధానంలో ఏంటంటే ఆ ఇండస్ట్రీకి అను ఎడ్యుకేషన్ సిస్టమ్కి చాలా పెద్ద గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ని మినిమైజ్ చేయడం కోసమే బిజినెస్ స్కూల్స్ అనేవి ఆవిర్భించినాయి చెప్పాలంటే. సో అవి ఏ రకంగా చేస్తున్నాయంటే రెగ్యులర్గా మనము డిగ్రీతో పోల్చినప్పుడు దీనిలో ఏంటంటే ప్యారలల్గా సిలబస్తో పాటు ఏమేమి స్టూడెంట్కి అడిషనల్ స్కిల్స్ కావాలి, ఆ స్కిల్స్ ఏ రకంగా ఇవ్వాలి, అంటే సిలబస్తోనే దాన్ని ఇంక్లూడ్ చేయాలా లేదంటే దానికి సపరేట్గా క్లాసెస్ పెట్టాలా అనేది ఒక ఎక్స్పర్ట్స్ కమిటీతో నిర్ణయించబడి ఆ రకంగా తీసుకెళ్లబడుతూ ఉంటుంది ఇది ఈ విద్యా విధానంలో. ఇది పర్టికులర్గా బిజినెస్ స్కూల్స్ కాన్సెప్ట్లో. సో స్టూడెంట్ 100% కంఫర్టబుల్గా వితిన్ 1 ఇయర్లోనే ఆల్మోస్ట్ ప్లేస్ అయిపోతారు 50% స్టూడెంట్స్. ఇంకా మిగిలిన రిమైనింగ్ 50% ఆల్మోస్ట్ 15 మంత్స్, 16 మంత్స్లో మొత్తం స్టూడెంట్స్ అంతా కూడా ప్లేస్ అవుతారు. ఎందుకంటే దే ఆర్ మోర్ ఫోకస్ ఆన్ ఎడిషనల్ స్కిల్స్ దాన్ అకాడమిక్స్. సో అకాడమిక్స్ అందరికీ బాగానే ఉంటాయి. సో ఏవైతే వాళ్ళకి పర్టికులర్గా కమ్యూనికేషన్ స్కిల్స్, జనరల్గా వాళ్ళు ఏం చదివినా ఎంత పెద్ద కాలేజీలో చదివినా ల్యాగింగ్ అయితే కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఉంది. నెక్స్ట్ యాప్టిట్యూడ్ మీద ఉంది. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి గ్రూప్ డిస్కషన్ కానీ లేకపోతే డయా స్పీకింగ్ కానీ లేదంటే ఒక టీమ్ని ఎలా లీడ్ చేయాలనే కానీ ఇవన్నీ కూడా వాటికి కొంత నాలెడ్జ్ లేకపోవడం వల్ల వాళ్ళకి. సో ఇవన్నీ కూడా కంప్లీట్గా బిజినెస్ స్కూల్స్లో ఆ ఓరియంటేషన్తో పాటు ఇవ్వడం వల్ల క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఈజీగా వాళ్ళు కొట్టుకోగలుగుతున్నారు. అది మేజర్ అడ్వాంటేజ్ బిజినెస్ స్కూల్స్ వల్ల. జరార్ గారు, బిజినెస్ స్కూల్స్లో ఇచ్చే పీజీడిఎం డిగ్రీతో పోలిస్తే రెగ్యులర్ ఎంబీఏతో పోల్చినప్పుడు సర్టిఫికేట్ వాల్యూ ఈక్వల్ ఉంటుందా, లేకపోతే దానికైనా వేరియేషన్ ఉంటుంది అంటారా? ట్రెడిషనల్ ఎంబీఏ కోర్సెస్లో ఏముంటాయంటే సబ్జెక్ట్స్ లిమిటెడ్ ఉంటాయి, అండ్ దెన్ దేర్ ఆర్ ఓన్లీ వన్ స్పెషలైజేషన్, ఒక మేజర్ ఒక మైనర్ ఉంటుంది, దాని తప్ప ఏం అడిషనల్ ట్రైనింగ్ ఉండదు. కానీ పీజీడిఎం అంటే దే హ్యావ్ అపార్చునిటీ టు టేక్ 3 స్పెషలైజేషన్స్ అండ్ ప్రాక్టికల్ కోర్సెస్ ఎక్కువ ఉంటాయి. మా యాటిట్యూడ్ డెవలప్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్, స్కిల్ డెవలప్మెంట్, సో దట్ ఇండస్ట్రీ రెడీగా తయారై వస్తారు. అది పెద్ద ఒక అడ్వాంటేజ్ ఉంది పీజీడిఎం ప్రోగ్రాంలో. అది మామూలు ఎంబీఏ ప్రోగ్రాంలో ఇట్ ఈస్ నాట్ దేర్. సబ్జెక్ట్ చదవాలి, ఎగ్జామ్ రాయాలి, పర్సంటేజ్ తీసుకురావాలి, బయటికి రావాలి. కానీ పీజీడిఎంలో ఎట్లా అంటే సబ్జెక్ట్ చదవాలి, నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి, అండ్ దెన్ ఒక టాప్ క్లాస్ ఉద్యోగంతో బయట రావాలి. అది పెద్ద డిఫరెన్స్ పీజీడిఎం అండ్ ఎంబీఏలో. శర్మ గారు, సాఫ్ట్వేర్ రంగంతో పోలిస్తున్నప్పుడు మేనేజ్మెంట్ రంగంలో ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయంటారు, ఉపాధి అవకాశాల్లో ప్యాకేజెస్ ఏ విధంగా వస్తాయంటారు? ఓకే, అంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడున్న ట్రెండ్ ఎలా ఉందంటే ప్రతి స్టూడెంట్ కూడా ఆల్మోస్ట్ సాఫ్ట్వేర్ వైపే చూస్తున్నారు. అంటే పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఆల్మోస్ట్ ఫస్ట్ ప్రయారిటీ దే గో ఫర్ ఓన్లీ సాఫ్ట్వేర్.
ఫీల్డ్. ఎందుకంటే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నంత శాలరీ ప్యాకేజెస్ మిగిలిన వాటిలో దేనిలో లేవు. ప్రతివాడు ముందు కనబడంగానే మనకు అడిగేది ఏంటంటే ఎంత నీ శాలరీ ప్యాకేజ్ ఎంత, 5 లాక్సా, 6 లాక్సా, 10 లాక్సా, ఇలా అంత లాక్స్ మీదే ఉంది వ్యాపారం అంతా. సో దాంతో పోల్చినప్పుడు ఏంటంటే మిగిలిన వాటితో ఇప్పుడు ఇంకా సాఫ్ట్వేర్కి ఏదైనా కొద్దిగా ఏదైనా స్లంప్ వస్తే కొద్దిగా ఇబ్బంది. కాబట్టి మేనేజ్మెంట్లో మటుకు అలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మేనేజ్మెంట్లో ఆల్మోస్ట్ మీకు ఒక 10 ఇయర్స్ లేకపోతే ఒక 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు దొరకడం చాలా కష్టం. దట్టు మేనేజ్మెంట్లో ఉండేదే స్టాఫ్ కూడా లిమిటెడ్గానే ఉంటారు, అంత విపరీతంగా ఉండరు సాఫ్ట్వేర్లో ఉన్నట్టు. ఎందుకంటే ప్రోగ్రామర్స్ విపరీతంగా ఉంటారు సాఫ్ట్వేర్లో, బట్ మేనేజ్మెంట్ దీనికి వచ్చేసరికి వాళ్ళకి ఎంత మటుకు అవసరమో అంత మటుకే తీసుకుంటారు. సో ఇంత ఇక్కడైతే మటుకు అంత లే ఆఫ్లు అయితే చాలా తక్కువగా ఉంటాయి కంపేర్ టు సాఫ్ట్వేర్ లైన్. ఇంకా శాలరీ ప్యాకేజ్ పరంగా వచ్చేస్తే మనకేంటంటే మరీ సాఫ్ట్వేరుతో ఈక్వల్గా చెప్పగలుగుతా, కానీ దానికన్నా ఎక్కువ నేను కూడా చెప్పలేను. బట్ సెక్యూరిటీ మోర్ హియర్ ఇన్ మేనేజ్మెంట్ ది రంగంలో. అలాగే సెక్యూరిటీతో పాటు ఏంటంటే మీకు ఎక్స్పీరియన్స్ వస్తున్న కొద్దీ కూడా శాలరీస్ పెరుగుతాయి. అంటే సాఫ్ట్వేర్లో ఒకేసారి మీకు 15 లాక్స్, 20 లాక్స్, లేదా 50 లాక్స్ అలా వస్తుంది. బట్ మేనేజ్మెంట్ రంగంలో మటుకు అలా కాదు. ఆల్రెడీ వారికి ఒక 4-5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ మే గెట్ యాక్చువల్లీ మోర్ దాన్ 10 లాక్స్. అలా కాకుండా ఫ్రెషర్ అయితే మటుకు డిగ్రీ అయిపోయి వస్తున్నాడంటే డెఫినెట్గా వాడికి మనం వీ కెన్ ఎక్స్పెక్ట్ ఓన్లీ 5-6 లాక్స్. లేదు వాడికి మంచి క్యాలిబర్ ఉండి ఇన్స్టిట్యూషన్లో బాగా గ్రో అయితే కనుక అప్పుడు వాడికి ఏదైనా 8-9 లాక్స్ రావచ్చు. అంతేగాని మరీ ఇట్లా ఉండదు. బట్ సెక్యూరిటీ పరంగా అయితే మటుకు సాఫ్ట్వేర్ కన్నా కూడా ఎక్కువ ఉంటుందని కూడా చెప్పగలను. ఓకే శర్మ గారు, జరార్ గారు, పీజీడీఎంఓ కోర్స్ చేసిన వారికి అలాగే పీహెచ్డీ చేయాలి అని అనుకుంటే వారికి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి అంటారు? ఇది ఒక పెద్ద మిస్కన్సెప్షన్. మామూలుగా జనాలు ఏమనుకుంటున్నారంటే పీజీడీఎం చేస్తే పీహెచ్డీకి ఎలిజిబిలిటీ ఉండదు అని. ఇది ఒక మిత్ అన్నమాట. ఎందుకంటే ఇండియాలో ఉన్న టాప్ సెంట్రల్ యూనివర్సిటీస్, అంటే ఫర్ ఇన్స్టెన్స్ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, బనారస్ హిందూ యూనివర్సిటీ, ఆల్ ఐఐఎమ్స్, దే యాక్సెప్ట్ పీజీడీఎం ఫర్ పీహెచ్డీ. అంటే ఒక ప్రత్యేకమైన ఎగ్జామ్, ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఉంది, ఆర్ మ్యాట్ అని, కండక్టెడ్ బై ఐమా, ఏఐఎంఏ. ఆ ఆర్ మ్యాట్ రాస్తే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ పీహెచ్డీ ఇన్ దిస్ యూనివర్సిటీస్. అండ్ పీహెచ్డీ ఫ్రమ్ ఎ సెంట్రల్ యూనివర్సిటీ, అలీగఢ్ కానీ, బీహెచ్యు కానీ, ఆర్ ఐఐఎమ్స్ కానీ, ఇస్ మచ్ మోర్ సుపీరియర్ దెన్ ఎనీ యూనివర్సిటీ పీహెచ్డీ. అండ్ ఆ బేసిస్ మీద లైక్ యు ఆర్ గెటింగ్ ఆపర్చునిటీ టు డూ పీహెచ్డీ ఇన్ సెంట్రల్ యూనివర్సిటీ, ఆ విధంగా లోకల్ యూనివర్సిటీస్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఈ మధ్య ఇండియాలో వీ హ్యావ్ గాట్ మోర్ దాన్ 2000 ప్రైవేట్ యూనివర్సిటీస్. ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా దే ఆర్ యాక్సెప్టింగ్ పీజీడీఎం ఫార్ పీహెచ్డీ. సో దెర్ ఇస్ నో డౌట్ ఆఫ్టర్ పీజీడీఎం దే కెన్ డూ కంఫర్టబుల్లీ, ఈజీగా దే కెన్ డూ పీహెచ్డీ. శర్మ గారు, బీ స్కూల్స్లో నార్మల్గా కంపేర్ చేస్తే ఫీజు ఎలా ఉంటుంది అంటారు, అలాగే ట్యూషన్ ఫీజు కూడా ఎలా ఉంటుంది అంటారు? అంటే జనరల్గా ఏంటంటే జనరల్ బీ స్కూల్స్ అనగానే స్టూడెంట్స్ కూడా చాలామంది పేరెంట్స్ కానీ దడుచుకుంటూ ఉంటారు ఫీజులు చాలా ఎక్కువ ఉంటాయి. రెగ్యులర్ ఎంబీఏ అయితే జనరల్గా మనకి 30,000-40,000 పెడితే అయిపోతుంది పర్ ఇయర్. సో ఏదో ఎంబీఏ చేసేస్తే అయిపోతుందిలే అనుకుంటారు. కానీ సిలబస్ పరంగా వాళ్ళు చూడాలి ఫస్ట్. స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ ఏం చెక్ చేయాలంటే సిలబస్ ఏ రకంగా ఉంటుంది. ఒక్కొక్క బిజినెస్ స్కూల్స్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అంటే వాళ్ళ ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఎంబీఏలో ఉన్న పేపర్లన్నీ ఇందులో కూడా కవర్ అవుతాయి. కానీ ఇన్ అడిషన్ టు దట్ వాట్ దే ఆర్ కవరింగ్ అనేది కూడా పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ చెక్ చేసుకోవాలి ఫస్ట్. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ, లేకపోతే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ పరంగా కానీ, అలానే ఫ్యాకల్టీ పరంగా కానీ. ఇంకోటి ఏంటంటే ఇండస్ట్రియల్ విజిట్స్ ఉంటాయి బిజినెస్ స్కూల్స్. పర్టికులర్గా ఏంటంటే స్టూడెంట్కి ఫస్ట్లో ఏమీ తెలియదు వాడికి, యాక్చువల్ స్టూడెంట్కి. ఒకసారి ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏ రకంగా ప్రొడక్షన్ అవుతూ ఉంది, అలానే అసలు ఏ రకమైన అది ఇండస్ట్రీ, అంటే రేపు వాడు స్టూడెంట్ ఏదన్నా ఒక ఎంటర్ప్రెన్యూర్గా ఎదగాలి అంటే, వాడు ఒక ఓన్ ఇండస్ట్రీ స్టార్ట్ చేసుకోవాలంటే ఇది ఒక పెద్ద ఫౌండేషన్ అవుతుంది చెప్పాలంటే. బిజినెస్ స్కూల్స్ వచ్చిన స్టూడెంట్స్ నాకు తెలిసి మ్యాక్సిమం ఒక 10 ఇయర్స్ కన్నా కూడా ఎవరు జాబ్ చేయరు. 10 ఇయర్స్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళకి ఉన్న ఎక్స్పోజర్ కొద్దీ, ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చిన ఓరియంటేషన్ వల్ల బిజినెస్ స్కూల్స్లో కంపల్సరిగా వాడు 100% ఎంటర్ప్రెన్యూర్గానే ఎదుగుతాడు. ఇంకోటి రెండోది ఏంటంటే రెగ్యులర్ ఎంబీఏ కాలేజెస్తో పోల్చినప్పుడు ఇక్కడ ఏంటంటే స్టూడెంట్ని లాగా చూడరు. బిజినెస్ స్కూల్స్లో ఏంటంటే ఫ్యాకల్టీ కూడా ఎలా చూస్తారంటే జస్ట్ లైక్ ఒక కంపెనీ సీఈఓకి ఏ రకంగా ట్రీట్మెంట్ ఇస్తారో ఆ రకమైన ట్రీట్మెంట్ ఇస్తారు. వాళ్ళకి సబ్జెక్ట్ పరంగా కానీ, వాళ్ళకి ఏదైనా డౌట్స్ వచ్చినా కానీ, ఏదైనా సరే వాళ్ళకి గైడెన్స్ కూడా. సపోజ్ రేపు
వాడు ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఒక ఇండస్ట్రీ పెట్టుకోవాలంటే దానికి ఏంటి డాక్యుమెంటేషన్ ఏంటి, బ్యాంక్ లోన్స్ ఎలా వస్తాయి, ఆ ప్రాజెక్ట్ ఎలా రిపోర్ట్ ఎలా ప్రిపేర్ చేయాలి, సో ఏ రకంగా వెళ్ళాలి గవర్నమెంట్తో అనేది దానికి కూడా ఆ సబ్సిడీస్ కానీ ఇవన్నీ ప్రతిదీ కూడా మీకు ఓరియంటేషన్ అనేది కోర్స్తో పాటే ఉంటుంది. అంటే దాదాపు కొంతమంది అయితే మీకు వచ్చే స్టూడెంట్స్లో ఒక 15-20% స్టూడెంట్స్ అయితే అసలు జాబ్కు కూడా వెళ్ళరు. ఆల్మోస్ట్ వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్కో లేకపోతే వాడికి ఫస్ట్ నుంచి ఒక ఎంటర్ప్రెన్యూర్ ఎదగాలనుంటే స్టార్టప్కే వెళ్ళిపోతారు వాళ్ళు. లేదు కొంతమంది మటుకు ఒక మరి ఇక బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదప్పుడు కంపల్సరీగా దే నీడ్ సమ్ వర్క్ ఎక్స్పీరియన్స్, సో ఒక 7 to 10 years ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత డెఫినెట్గా దే కెన్ గో ఫర్ యాక్చువల్లీ ఓన్ ఇండస్ట్రీ ఓన్లీ. అది మేజర్ అడ్వాంటేజ్ బిజినెస్ స్కూల్స్లో. ఎందుకంటే ఓరియంటేషన్ అనేదే ఎంటర్ప్రెన్యూర్షిప్ కాబట్టి డెఫినెట్గా స్టూడెంట్ మటుకు బాగా డెవలప్ అవుతాడు. ఓకే, నార్మల్గా బుక్స్ ఏదో చూసాము చదివా అనుకుండా ప్రతిదీ కూడా ఇన్ ప్రాక్టికల్స్లో చూపిస్తారు అంటారు. ఇంకొకటి ఏంటంటే ఫినిషింగ్ స్కూల్స్ కాన్సెప్ట్ తెచ్చిందే యాక్చువల్లీ బిజినెస్ స్కూల్స్లో. ఫినిషింగ్ స్కూల్స్ అంటే ఏంటంటే ఒక ఇంటర్వ్యూకి స్టూడెంట్ ఎలా వెళ్ళాలి, సో అసలు ఒక ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలి, నెగోషియేషన్ స్కిల్స్ ఎలా ఉండాలి ఒక మేనేజర్కి, సో ఇవన్నీ కూడా మీకు కంప్లీట్గా ఆ ఫినిషింగ్ స్కూల్ కాన్సెప్ట్లోనే మొత్తం నేర్పుతారు. దానివల్ల ఏంటంటే స్టూడెంట్ ఈజీగా గెయిన్ కాగలుగుతాడు నెక్స్ట్. ఏదైనా సార్, జరార్ గారు, గవర్నమెంట్ జాబ్స్ కూడా ఇక్కడ చేస్తున్న పీజీడిఎం సర్టిఫికేట్ ఏదైతే ఉందో వాల్యూ అవుతుంది అంటారు. గవర్నమెంట్ జాబ్కి అప్లై చేసుకునేటప్పుడు కొన్ని కొన్ని సర్టిఫికేట్ లేదా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ నుంచి తీసుకున్నప్పుడు ఆలోచిస్తుంటారు, అలాంటిది పీజీడిఎం సర్టిఫికేట్ అనేది ఎంతవరకు వ్యాలిడ్ అంటారు? పీజీడిఎం సర్టిఫికేషన్ వచ్చేది ఏఐసిటీ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ గుర్తింపుతో వస్తుంది. సో since it is having the central government nod, it is valid for all government jobs, central, state, and SAIL, Steel Authority of India Limited, HAL, Hindustan Aeronautics, all the companies, NMDC, all the Navaratnas, BDL, anni they'll accept PGDM. Like, but only one small caution untundi akkada, MBA means any eligibility kosam, any managerial job eligibility kosam, government jobs lo MBA స్లాష్ పీజీడిఎం అంటారు. కానీ పీజీడిఎం తర్వాత 2 years ఫుల్ టైమ్ ఏఐసిటి అప్రూవ్డ్ 100% కంపల్సరీగా ఉండాలి, అప్పుడే గవర్నమెంట్ జాబ్స్కి అర్హత ఉంటుంది, ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ మీరు చూస్తే ఎక్కువ మంది పీజీడిఎం వాళ్ళు ఎంబీఏ వాళ్ళని డిఫీట్ చేసి గవర్నమెంట్ జాబ్స్లో చేరుకుంటారు. అది ఒక అడ్వాంటేజ్ బికాస్ దే హ్యావ్ మోర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ దెన్ నార్మల్ ఎంబీఏ. వాళ్ళకి ఇచ్చే ఫౌండేషన్ అట్లా ఉంటుంది, అంటే ఫౌండేషన్ సబ్జెక్ట్స్ అట్లా ఉంటాయి, ఫౌండేషన్ ఒక ఉంటుంది, ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉంటుంది. అది చూస్తే వాళ్ళకు అవకాశాలు ఎక్కువ వస్తాయి అండ్ ఛాన్సెస్ ఆఫ్ సెలెక్షన్స్ ఆర్ మోర్ ఫర్ పీజీడిఎం స్టూడెంట్స్. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ యాటిట్యూడ్ మీద టోటల్ కాన్సెంట్రేట్ చేస్తూ ఉంటారు కాబట్టి యాటిట్యూడ్ మెయిన్. అంటే ఇప్పుడు మీరు A=1 B=2 అంటే మీరు అన్నీ చేస్తే నాలెడ్జ్ సక్సెస్ ఏమీ 100కి రాదు, కానీ యాటిట్యూడ్ A=1 అండ్ T ఈక్వల్ వాల్యూ పెట్టి యాడ్ చేస్తే అది 100% వస్తుంది. ఆ యాటిట్యూడ్ ఉంటేనే సక్సెస్ఫుల్ ఉంటారు. రైట్, ఎగ్జాక్ట్లీ సార్. శర్మ గారు, ఇలా కోర్సెస్ చేసేటప్పుడు బీ స్కూల్స్కి సంబంధించి కానీ లైక్ బ్యాంక్ లోన్స్ ఏ రకంగా అందుబాటులో ఉంటాయి, ఎలాంటి సదుపాయాలు ఉంటాయి, ఒకవేళ బ్యాంక్ లోన్స్కి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంటేషన్ అనేది డాక్యుమెంట్స్ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది అంటారు? ఓకే, జనరల్గా ఏంటంటే మనకి ఇందులో 2 types బ్యాంక్స్ ఉంటాయి, నేషనలైజ్డ్ ప్రైవేట్ బ్యాంక్స్. జనరల్గా నేషనలైజ్డ్ బ్యాంక్స్కి వెళ్ళే సెపరేట్గా ఏంటంటే వాళ్ళు దే కెన్ ఆస్క్ మోర్ డాక్యుమెంటేషన్, ఎందుకంటే వాళ్ళు ఎంత యాక్చువల్లీ యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ఏంటంటే బ్యాంక్స్లో ఏంటంటే ఆల్మోస్ట్ 7.5 lakh వరకు వితౌట్ ఎనీ కోలేటరల్ వితౌట్ ఎనీ డాక్యుమెంట్ యాక్చువల్లీ దే నీడ్ టు అప్రూవల్ ద లోన్. అది ఆల్రెడీ ఉంది, రూల్ అయితే ఉంది. కానీ బ్యాంక్ మేనేజర్స్ కొద్దిగా గవర్నమెంట్ వాళ్ళకి ఏంటంటే భయం, స్టూడెంట్ ఎక్కడ కడతాడో కట్టడో ఇదంతా ఎందుకు మనం రిస్క్ అని చెప్పి వాళ్ళు మనకు కొద్దిగా ఇన్కమ్ ప్రూఫ్లు ఇవన్నీ అడుగుతారు, శాలరీ ఎంత లేదా మీకేమైనా ప్రాపర్టీస్ ఉన్నాయా ఇవన్నీ అడుగుతారు. లేదు రెండోది ఏంటంటే నేషనల్ బ్యాంక్స్లో కూడా ఈజీగానే లోన్ వస్తుంది, వాళ్ళకి చిన్న చిల్లర కొట్టున్నా సరే చాలు, చిన్న పాన్ షాపున్నా వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే వాళ్ళకి ఏంటంటే కొద్దిగా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉండాలి, అంటే రెగ్యులర్గా మేనేజర్ దగ్గరికి వెళ్తూ ఉంటాం, ఏదో బ్యాంకులో ఏదో ఒక అమౌంట్లు పడుతూ ఉంటాం, ఏదో టర్న్ ఓవర్ కనపడుతూ ఉంటే మటుకు బ్యాంకు మేనేజర్తో ఉన్న ఇంటరాక్షన్ వల్ల కూడా ఈజీగా వాళ్ళకైతే లోన్ వస్తుంది. లేదు అలాంటివి కాకుండా ఇంకా వాళ్ళు అన్నీ అడుగుతున్నారు, మాకంత బ్యాంక్తో మాకు నేషనలైజ్డ్ బ్యాంక్స్లో మాకు మేనేజర్స్ ఎవరు తెలియదు అది అనుకున్నప్పుడు, ఇప్పుడు ఫిన్టెక్ కాన్సెప్ట్లో కొన్ని మైక్రో ఫైనాన్స్ ఆర్గనైజేషన్స్ కూడా వస్తున్నాయి, బ్యాంక్స్ టైప్ అవి కూడా ఆల్మోస్ట్ లైక్ ప్రైవేట్ బ్యాంక్స్ అనమాట. వాళ్ళు ఏంటంటే కొద్దిగా అంటే నేషనలైజ్డ్ బ్యాంక్స్తో పోల్చినప్పుడు కొద్దిగా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. మరి ఎందుకంటే వితౌట్ డాక్యుమెంట్ ఇస్తున్నారు కదా వాళ్ళు, జస్ట్ ఓన్లీ దే కెన్ ఆస్క్ ఓన్లీ ఆధార్ ప్రూఫ్ అంతే.
ఇంకా పాన్ అది ఏమైనా ఉంటే సబ్మిట్ చేయడం, లేకపోతే అది కూడా అవసరం లేదు. ట్యాక్స్ పే చేయనప్పుడు పాన్ ఉండదు కాబట్టి పాన్ కార్డు అవి కూడా ఏం అవసరం లేదు. వితౌట్ ఎనీ డాక్యుమెంట్ వాళ్ళు చదువుతున్న ఇన్స్టిట్యూషన్ బట్టి ఇస్తారు. అంతేగాని అన్ని ఇన్స్టిట్యూషన్స్ లో ఏ ఇన్స్టిట్యూషన్స్ అయినా మేము లోన్ ఇస్తామని చెప్పరు వాళ్ళు. ఇప్పుడు ఆ ఇన్స్టిట్యూషన్ లో ఎంతమంది ప్లేస్ అయ్యారు ఇయర్, సో అన్ని మంచి కంపెనీస్ లో ప్లేస్ అయ్యారా, వాళ్ళ శాలరీ ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి అనేది ఒక్కసారి మళ్ళీ ఇన్స్టిట్యూషన్ మేనేజ్మెంట్ తో కూడా అప్రోచ్ అయ్యి, సో వాళ్ళది ఒక్కసారి ట్రాక్ చూసిన తర్వాత వాళ్ళది ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది కాలేజీ, సో ఎంతమంది ఫ్యాకల్టీ ఉన్నారు, అసలు వాళ్ళకి ఎలా ఉంది ఈ ట్రాక్ అనేది, ప్లేస్మెంట్ ట్రాక్ ఎలా ఉంది, ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో అందుకని స్టూడెంట్ అనేవాడే కూడా ఇప్పుడు ఇప్పుడు జనరల్గా ఏంటంటే, నేనైతే ప్రతి స్టూడెంట్కి ఒకటే అడ్వైజ్ ఇస్తాను, నాకు వచ్చిన కౌన్సిలింగ్ వచ్చిన ఏ స్టూడెంట్కైనా, ఎక్కడొక్కడ జనరేషన్ బ్రేక్ అనేది రావాలి, ఎక్కడొక్కడ రావాలి. వాళ్ళ నాన్న పాన్ షాప్ పెట్టుకుంటే వీడు కూడా పాన్ షాప్ పెట్టుకుంటే ఎట్లా, నెక్స్ట్ వాడు ఒక మంచి ఇండస్ట్రీకి ఒక ఎండీని ఏదో అవ్వాలి కదా, సో లేదంటే మంచి ఆర్గనైజేషన్కి వెళ్ళాలి కదా. సో ఈ ఈ బ్రేక్ రావాలంటే జనరేషన్ బ్రేక్ డెఫినెట్గా వాడు ఏదో రకంగా బ్యాంక్ లోన్ తీసుకుని అయినా సరే డెఫినెట్గా బిజినెస్ స్కూల్స్కి వెళ్తే 100% వాడు క్లిక్ అవుతాడు కెరీర్లో. ఇంకొక 10 మందికి వాడు ఒక మన ఉపాధి అవకాశం అనేటువంటిది ఇవ్వగలుగుతాడు, అది మేజర్ అడ్వాంటేజ్ ఇందులో. సో బ్యాంక్ లోన్ పరంగా ఎటువంటి డౌట్ లేదు. సో జనరల్గా అది మన దగ్గరకు వచ్చినప్పుడు మనం క్లియర్గా స్టూడెంట్కి చెప్తాము ఏమి డాక్యుమెంట్ లేకపోతేనేమో ఈ ఫిన్టెక్ కాన్సెప్ట్లో వెళ్ళమని చెప్తాము, లేదు అన్ని డాక్యుమెంట్స్ ఉండి గవర్నమెంట్ జాబ్ అన్నీ ఉంటే బెటర్ గో ఫర్ నేషనలైజ్డ్ బ్యాంక్ అని మేమే చెప్తాము అది. ఓకే, ఎప్పుడైతే ఈ స్టూడెంట్స్ ఇలా బ్యాంక్ లోన్స్కి కావాలి లేకపోతే నో డాక్యుమెంటేషన్ ఉన్న లోన్స్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు, మేనేజ్మెంట్ని బ్యాంకులో అప్రోచ్ అయినప్పుడు మేనేజ్మెంట్ వైపు నుంచి ఎలాంటి సపోర్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఈ కోర్సెస్ చేసే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అంటే? డెఫినెట్గా ఇవ్వగలుగుతారు, ఎందుకంటే మేనేజ్మెంట్ మ్యాక్సిమం మేనేజ్మెంట్ చూసే ఇస్తున్నారు వాళ్ళు. ఫిన్టెక్ ఆర్గనైజేషన్ ఏదైనా మేనేజ్మెంట్ని బట్టే ఇస్తున్నారు, మేనేజ్మెంట్ ట్రాక్ను బట్టే ఇస్తున్నారు, మేనేజ్మెంట్ చెప్తేనే ఇస్తున్నారు. కాకపోతే వాళ్ళు ఏమైతే డాక్యుమెంట్స్ అడుగుతారో మేనేజ్మెంట్ కూడా ఫుల్ సపోర్ట్ చేసి ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయగలుగుతారు. ఫైనల్గా 100% బ్యాంక్ లోన్ అయితే వస్తుంది, దాని గురించి డౌట్ ఏం లేదు. ఓకే శర్మ గారు, జరార్ గారు, పీజీడిఎం కోర్సెస్లో ఫ్యాకల్టీ అనేది ఎలా ఉంటుంది అంటారు? ఫ్యాకల్టీ అనేది మీన్స్ అపార్ట్ ఫ్రమ్ అకాడమిక్ ఎక్సలెన్స్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, అంటే ఆల్రెడీ ఇండస్ట్రీలో వర్క్ చేసి వచ్చి వాళ్ళు ఉంటారు అండ్ అకాడమికల్లీ చాలా ఎక్సలెంట్ ఉంటారు. బికాజ్ ఆల్రెడీ దే ఆర్ వర్కింగ్ ఇన్ టాప్ ఆర్గనైజేషన్స్ దే కమ్ యాజ్ అడ్జంక్ట్ ఫ్యాకల్టీ, సో దే షేర్ ద ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మామూలుగా అంటే మన నార్మల్ ఎంబీఏ కాలేజ్ ఎట్లా అంటే అకాడమిషియన్సే లెక్చర్ చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్ కంట్రోల్ అని ఒక టాపిక్ ఉంది, ఆ ప్రొడక్షన్ సిస్టమ్ చూసే మేనేజరే అది బాగా చెప్పొచ్చు. అకాడమిక్ నాలెడ్జ్ ఉంటే మనం చెప్పలేము ఇన్ పీజీడిఎం కాలేజెస్. ద ఫ్యాకల్టీ ఈజ్ హైలీ ఎక్స్పీరియన్స్డ్ విత్ ఇండస్ట్రీ ఎక్స్పోజర్. శర్మ గారు, రెగ్యులర్ ఎంబీఏతో పోల్చినప్పుడు పీజీడిఎం ఫీ ఎందుకు ఎక్కువగా ఉంటుంది అంటారు, రీజన్స్ ఏంటి? అది ఆల్రెడీ కొంత మనం ముందు చెప్పుకున్నాము, ఎందుకంటే ఇప్పుడు సార్ చెప్పినట్టు యాక్చువల్గా ఇప్పుడు రెగ్యులర్ ఎంబీఏలో అంటే ఇప్పుడు సపోజు నేను ఎప్పుడో 25-28 ఇయర్స్ బ్యాక్ ఎంబీఏ కంప్లీట్ చేశాను సపోజు, సో నేను చేసినప్పుడు ఇప్పుడు నేను ఎంబీఏ క్లాస్కి వెళ్ళినా నేను పెద్ద ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అవే బుక్స్ అదే సిలబస్. కానీ 25-28 ఇయర్స్ బ్యాక్ ఉన్నట్టుందా? ఇప్పుడు మేము చదివే రోజుల్లో మొబైలే మాకు తెలియదు, సమంగా టీవీనే తెలియదు చెప్పాలి అంటే. సో టీవీ క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే ఎవరింటికి వెళ్ళి ఆ రోజంతా వాళ్ళ ఇంట్లో ఉండి క్రికెట్ మ్యాచ్ చూసేవాళ్ళం. సో ఇప్పుడు అలా లేదు కదా, ప్రతి ఇంట్లో అసలు టీవీను ఈ మొబైల్ లేని వాళ్ళు ఎవరూ లేరు. సో ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా ఇవన్నీ చాలా పవర్ఫుల్గా ఉన్నాయి మనకి, ఇన్స్టాగ్రామ్ అని ట్విట్టర్ కానీ ఇవన్నీ దీని ద్వారానే జనరల్గా అంతా తెలిసిపోతూ ఉంది. సో ఈ దీనిలో ఉన్నప్పుడు ఆ సిలబస్ అంటే ఇప్పుడు నేను సపోజ్ ఇప్పుడు ఎంబీఏ క్లాసుకి నేను వెళ్తే ఆ సిలబస్ ఏ రకంగా మ్యాచ్ అవుతుంది అనేది కూడా మనం చూసుకోవాలి. అంటే థియరీ పరంగా ఓకే కొంతమందికి అది ఉండొచ్చు, కానీ ప్రాక్టికల్ పరంగా 100% ఇట్ ఈస్ నాట్ ఫిట్ ఫర్ రెగ్యులర్ ఎడ్యుకేషన్, అంటే ఇప్పుడున్న ప్రజెంట్ ఎడ్యుకేషన్కి అది సూట్ అవ్వదు మెయిన్. అది దానికి ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తాను. ఇప్పుడు సపోజ్ మనము ఇప్పుడు బజాజ్ స్కూటర్ ఉంది, మా టైంలో మేము బజాజ్ స్కూటర్ కొనాలంటే మా డ్రీమ్ అది, అంటే ఆల్మోస్ట్ మనం ఎప్పటికప్పుడు లైఫ్లో బజాజ్ స్కూటర్ కొనుక్కోవాలనుకునేవాళ్ళం. ఇప్పుడు బజాజ్ స్కూటర్ పరిస్థితి ఏంటి, ఎందుకు వెళ్ళిపోయింది బజాజ్ స్కూటర్ అంటే వాళ్ళు అప్డేట్ చేసుకోవాలి, మార్కెట్కి ఏది కావాలో యూత్ని చేయాలో చేయాల. అదే టైంలో మారుతి కార్ వచ్చింది, సో స్టూడెంట్ రెండు ఒకటే ప్యారలల్లే. కానీ మారుతి కార్ అప్పుడు 800 వచ్చినా కూడా అట్లానే అనుకున్నారు, ఎప్పుడప్పుడు కారు కొనుక్కోవాలి మనం అని. కానీ ఇప్పుడు ఎందుకు మారుతి కార్ ఏమో కంప్లీట్గా అప్డేట్ అవుతూ ఉంది అదరు కంపెనీస్తో, ఓకే ఇయర్లీ ఆల్మోస్ట్ 20 మోడల్స్ దింపుతూ ఉంది, బట్ బజాజ్ అనేది బ్యాక్ వెళ్ళిపోయింది. ఎందుకంటే అప్డేషన్ లేదు,
అంటే స్టూడెంట్ అయినా అంతే, ఇఫ్ దే డోంట్ హ్యావ్ ద అప్డేషన్ యాక్చువల్లీ యాజ్ పర్ కెరికులం డెఫినెట్లీ ఈ విల్ గో డౌన్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే రెగ్యులర్ బిజినెస్ స్కూల్స్లో ఏంటంటే ఆ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ రావడం వల్ల ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉండటం వల్ల ప్లేస్మెంట్స్ అనేవి ఈజీగా ఉంటాయి కాబట్టి వాడు ఈజీగా ఎక్కడైనా కూడా ప్లేస్ అయిపోతాడు. సో ఎంబీఏలో రెగ్యులర్ ఎంబీఏలో ఏంటంటే ట్రెడిషనల్ డిగ్రీ కాబట్టి అది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి థియరిటికల్గా ఫిట్ అవుతాడు. ఫ్యాకల్టీ అనేవాడు కూడా జనరల్ ఏంటంటే థియరీ చెప్పుకొని వస్తాడు కాబట్టి వాళ్ళే అవుతారు. సపోజ్ ఎంబీఏ అయిపోగానే ఫ్యాకల్టీకి వస్తాడు, వాళ్ళ శాలరీ ఎంత ఉంటుంది? చాలా తక్కువ ఉంటుంది. సో ఒక్క 1 ఇయర్ సీనియర్ అయినా వాడు ఫ్యాకల్టీ అయిపోతాడు. వాడు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నా లేకపోయినా జస్ట్ డిగ్రీ ఉంటే చాలు. బట్ వేరే అది బిజినెస్ స్కూల్స్ అట్లా కాదు, వాడికి ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉండాలి, సేమ్ మళ్ళీ అకాడమిక్ ఇది కూడా ఉండాలి, క్వాలిఫికేషను, ఈ రెండు ఉంటేనే ఫ్యాకల్టీ అవుతాడు. ఇక్కడ శాలరీ ప్యాకేజెస్ వేరుగా ఉంటాయి, సో స్టూడెంట్కి ఇచ్చే ఇన్పుట్ వేరుగా ఉంటుంది, సో ప్లేస్మెంట్స్ అనేవి వేరుగా ఉంటాయి. వీళ్ళు చాలా అమౌంట్ కూడా ఖర్చు పెట్టాలి కాబట్టి ప్రతి స్టూడెంట్ మీద లాక్స్ ఆఫ్ రూపీస్ దే ఆర్ గోయింగ్ టు స్పెండ్ ఇట్. సో దట్స్ ద రీజన్ యాక్చువల్లీ ఫీజు కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు, బట్ వేర్ యాజ్ క్వాలిటీ పరంగా అయితే అదే రేంజ్లో ఉంటుంది. మనం సముద్రానికి వెళ్తూ గ్లాస్ తీసుకెళ్తే గ్లాస్ నీళ్ళే వస్తాయి, బిందె తీసుకెళ్ళాం అనుకో బిందె వస్తాయి. డిపెండ్స్ ఆన్ అవర్ కెపాసిటీ ఓన్లీ వీ కెన్ గెట్ బ్యాక్ ఇట్. జరార్ గారు, పిజిడిఎం కోర్సెస్ చేసిన వారికి ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి అంటారు, ప్లేస్మెంట్ గ్యారంటీ అనేది ఎంతవరకు ఇవ్వగలరంటారు? అంటే ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయంటే చాలా సూపర్ ఉంటాయి ప్లేస్మెంట్స్. లైక్ ఆల్ టాప్ మల్టీనేషనల్ లైక్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ వాళ్ళు పిజిడిఎం వాళ్ళని ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళ నాలెడ్జ్ స్కిల్స్ కంపేర్ టు ఎంబీఏ ఎక్కువ ఉంటాయి. అండ్ దెన్ ప్లేస్మెంట్ గ్యారంటీ అనేది లైక్ సిన్స్ పిజిడిఎం స్టూడెంట్ కమ్స్ అవుట్ విత్ అరౌండ్ 40 సబ్జెక్ట్స్ థియరీ అండ్ ప్రాక్టికల్ అండ్ లాట్స్ ఆఫ్ అదర్ ఎక్స్పోజర్ లైక్ ఐటీ ఫ్రమ్ ఎక్సెల్ టు ఎస్ఏపి, దెన్ పర్సనల్ డెవలప్మెంట్, పబ్లిక్ స్పీకింగ్, ప్రజెంటేషన్స్, ఇవి అన్నీ నేర్చుకుని ఉంటారు. సో దట్స్ ద రీజన్ వాళ్ళకు ప్లేస్మెంట్ అనేది ఆల్మోస్ట్ గ్యారంటెడ్. ఓన్లీ థింగ్ వాళ్ళు ఏం చూస్తారంటే ప్యాకేజెస్, అంటే మినిమం 4 lakhs, మినిమం 4 lakhs, 4 lakhs కంటే తక్కువ ఏ పిజిడిఎంకి రానే రాదు. అండ్ ఆన్ ఎన్ యావరేజ్ 8 to 10 lakhs, ఆన్ ఎన్ యావరేజ్ 8 to 10 lakhs దే విల్ గెట్ ఇట్. అండ్ టాలెంట్ ఎక్కువ ఉంటే వాళ్ళు 10 పైన దాటచ్చు, 12 and a half. కొన్ని కంపెనీస్ ఉన్నాయి, డిషా, ENY, PWC, they are paying more than 12 lakhs to the PGDM students. కానీ ఆ సేమ్ సాలరీస్ ఎంబీఏకి రావాలంటే చాలా కష్టం. సో పీజీడిఎం నాట్ ఓన్లీ ద జాబ్ ఈస్ గ్యారంటెడ్ బట్ ద ప్యాకేజెస్ కూడా హై, చాలా హై ఉంటాయి. అండ్ చాలా మల్టీనేషనల్ కంపెనీస్ మీన్స్ వరల్డ్లో ఉన్న అన్ని రెప్యూటెడ్ కంపెనీస్, ENY, PWC, ఇందాక చెప్పిన నేను డెలాయిట్, కాగ్నిజాంట్, ఆల్ ద టాప్ కంపెనీస్, TCS అండ్ ఆల్ ది రిలయన్స్, ఆల్ దీస్ ఆర్ లైన్డ్ అప్ వాళ్ళు పీజీడిఎం స్టూడెంట్స్ కోసమే ఎదురు చూస్తూనే ఉంటారు. అండ్ దే రిక్రూట్ దెమ్ విత్ వెరీ గుడ్ స్టార్టింగ్ సాలరీస్. శర్మ గారు, బీ స్కూల్స్లో మెంటర్షిప్ ఎలా ఉంటుంది అంటారు? అసలు మెయిన్ రోల్ మెంటర్షిప్పే. అంటే జనరల్గా స్టూడెంట్స్తో మేము రెగ్యులర్గా చాలామంది మాట్లాడుతూ ఉంటాం కదా, సో ఆ ఇన్స్టిట్యూట్ ఎలా ఉంటుంది, ఈ ఇన్స్టిట్యూట్ ఎలా ఉంటుంది ఇలా అడుగుతూ ఉంటారు. జనరల్ నేనైతే స్టూడెంట్కి ఒకటే అడ్వైజ్ చేస్తాను, ఫస్ట్ నువ్వు చూడాల్సింది కాలేజ్ స్ట్రెంగ్త్. అంటే రెగ్యులర్ ఇప్పుడు యూనివర్సిటీస్ ఉన్నాయనుకోండి, వాళ్ళకి ఏంటంటే జస్ట్ అన్లిమిటెడ్ స్ట్రెంగ్త్ ఉంటుంది. ఇప్పుడు ఈ సంవత్సరం 500 ఉంటే నెక్స్ట్ ఇయర్ 700 అవుతుంది. యూజీసీకి ఒక లెటర్ పెట్టుకుంటే దే కెన్ గివ్ ది అప్రూవల్. అంటే స్ట్రెంగ్త్ అనేది చాలా ఎక్కువ ఉండటం వల్ల మానిటరింగ్ అనేది తక్కువ ఉంటుంది. ఎక్కడైనా అంతే కదా, మనకి జనాలు ఎక్కువ అయ్యే కొద్దీ జనరల్గా ఇదైపోతుంది, క్వాలిటీ తగ్గిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే మీకు స్ట్రెంగ్త్ అనేది లిమిటెడ్గా ఉంటుంది. ఏఐసిటి ఏంటంటే రిస్ట్రిక్ట్ చేస్తుంది. ఈ ఆల్మోస్ట్ మీకు ఒక 30 ఇయర్స్ ఓల్డ్ బిజినెస్ స్కూల్ అనుకోండి, వాళ్ళకైతే ఒక 215 అలా ఉంటుంది ఇంటేక్, 218 ఉంటుంది. సో 300 కన్నా ఎక్కువ ఉండదు ఆల్మోస్ట్. ఇక టాప్ బిజినెస్ స్కూల్స్ అయ్యి చాలా ఓల్డ్ అయ్యి ఉంటే ఒక 320 ఉంటుంది. సో నేననే స్టూడెంట్కి కూడా ఒకటే చెప్తా, ఫస్ట్ పాయింట్ దాని ఇంటేక్ చూడు, ఫస్ట్ ఇంటేక్ ఎంత ఉంది. ఇంటేక్ తక్కువ ఉంటే అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు ఒక 60-70 కంపెనీస్ తేగలిగితే ప్రతి స్టూడెంట్కి కూడా మినిమం 2-3 ఆఫర్లు వచ్చేస్తాయి, అది మనకి అడ్వాంటేజ్. అదే స్ట్రెంగ్త్ ఎక్కువ ఉందనుకోండి ఆటోమేటిక్గా అన్ని కంపెనీస్ వాళ్ళు తేలేరు, ప్రతి స్టూడెంట్ ప్లేస్ అవ్వలేడు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మెంటర్షిప్ అనేది ఏంటంటే జనరల్గా మెంటర్షిప్ అనేది చాలా క్రూషియల్. ఇప్పుడు రెగ్యులర్ ఎంబీఏతో పోల్చినప్పుడు బిజినెస్ స్కూల్స్లో మెంటర్షిప్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు చాలామంది స్టూడెంట్ ఏంటంటే యావరేజ్ స్టూడెంట్ కూడా ల్యాకింగ్ డిజైరు, డెడికేషను, డైరెక్షను, డిసిప్లైను, గైడెన్సు, ఇవి లేకపోవడం వల్లే జనరల్గా బ్యాక్ అవుతాడు. మెంటర్షిప్ ఉండటం వల్ల ఏంటంటే ప్రాపర్ గైడెన్స్ దొరుకుతుంది స్టూడెంట్కి, ఫస్ట్ ఏ రకంగా స్టూడెంటు వెళ్ళాలి,
ఏ పాత్ర వెళ్తే సెట్ అవుతాడు, ఏ స్పెషలైజేషన్ తీసుకుంటే వాడు క్లిక్ అవుతాడు, సో ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలి, ఇవన్నీ కూడా మెంటర్ తీసుకుంటాడు బిజినెస్ స్కూల్స్ లో. రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఇంపార్టెంట్, అదే చెప్తుంటా స్టూడెంట్ కి. ఇప్పుడు నువ్వు 20 లక్షలు పెడతావు, 20 లక్షలు పెట్టి నీకు 5 లాక్స్ వస్తుంది ప్యాకేజ్, నువ్వు బ్యాంక్ లోన్ తీసుకుంటావు 20 లక్షలు. సో 20 లక్షలు నువ్వు తీర్చాలంటే బ్యాంక్కి ఎంత టైం పడుతుంది? అది నువ్వు ఇంట్లో వాళ్ళు ఖర్చు పెట్టచ్చు, లేకపోతే మీ బ్రదర్ ఇవ్వచ్చు, లేకపోతే బ్యాంక్ ఇవ్వచ్చు. హౌ లాంగ్ టైమ్ ఇట్ విల్ టేక్ యాక్చువల్లీ టు క్లియర్ ది అమౌంట్? ఇట్ విల్ ఆల్సో వీ హ్యావ్ టు సీ కదా. సో ఎంత టైము తీసుకుంటుంది? అదే మీకు తక్కువ ఫీజు అంటే మీరు ఒక 5 లాక్స్ 6 లాక్స్ ఇన్వెస్ట్ చేశారనుకోండి, మీకు ఆల్రెడీ ఇక్కడ కూడా 5 to 6 లాక్స్ వచ్చేస్తూ ఉంది. అంటే మీకు వితిన్ 1 ఇయర్ మీకు ప్యాకేజీలో మీరు తీసుకున్న లోన్ క్లియర్ అవుతుంది. దానివల్ల అంటే పేరెంట్కి బర్డెన్ క్లియర్ అవుతుంది, నువ్వు హ్యాపీగా కంఫర్టబుల్గా ఉంటావు. నెక్స్ట్ ఫర్దర్గా కంపెనీ మారాలన్నా, లేకపోతే ఇంకేదైనా మ్యారేజ్ కానీ ఇలాంటివి ఏమన్నా లైఫ్లో పర్మనెంట్గా సెటిల్ అవ్వాలన్నా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉండకుండా వాడు స్ట్రైట్గా తీసుకోగలుగుతాడు ఏ డిసిషన్ అయినా. అది ఆర్ఓఐ మెంటార్షిప్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ ఎనీ బిజినెస్ స్కూల్. అది ముందు చూడాల్సిందే ప్రతి స్టూడెంట్. ఓకే జరార్ గారు, ఏదైతే అగ్రీ బీఎస్సీ కంప్లీట్ చేసిన విద్యార్థులకు ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటే, వాళ్ళకి ప్యాకేజెస్ ఎలా ఉంటాయి అంటారు? అగ్రీ బిజినెస్ ఈ మధ్య అంటే మన మేడ్ ఇన్ ఇండియా అండ్ దెన్ ఇండియా ఎకానమీ స్టిల్ మేజర్లీ ఇట్ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్. సో ఇక్కడ ఫర్టిలైజర్ కంపెనీస్, ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్, అగ్రీ బిజినెస్ స్టూడెంట్స్ అక్కడ చేరి వాళ్ళకు నాలెడ్జ్ ఆఫ్ అగ్రికల్చర్ ఉంటుంది, వాళ్ళకు నాలెడ్జ్ ఆఫ్ మేనేజ్మెంట్ ఉంటుంది, దెన్ దే కెన్ బి హైలీ సక్సెస్ఫుల్ ఇన్ ద అగ్రీ బిజినెస్ వరల్డ్. లైక్ మామూలుగా బీకామ్ బీబీఏ స్టూడెంట్కి అగ్రికల్చర్ గురించి ఏం తెలియదు, బ్లాక్ సాయిల్ అంటే తెలియదు, రెడ్ సాయిల్ అంటే తెలియదు, ఫర్టిలైజర్ అంటే తెలియదు. కానీ అగ్రీ బిజినెస్ స్టూడెంట్స్కి దే హ్యావ్ మోర్ నాలెడ్జ్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్, అందుకే వాళ్ళకు అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ మధ్య మన స్టేట్ గవర్నమెంట్ కూడా మిల్లెట్స్ రాగి ఇవి దాని మీద ఎక్కువ మీన్స్ ఫోకస్ చేస్తుంది. సో అగ్రీ బిజినెస్ చేసిన స్టూడెంట్స్కి ఇన్ ఫ్యూచర్ నెక్స్ట్ 5 ఇయర్స్ బిలాంగ్స్ టు దెమ్ ఓన్లీ ఇన్ ద ఇండస్ట్రీ. రైట్, సీనియర్ ప్రొఫెసర్ జరార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండ్ సిఎస్ శర్మ గారు, మీకు రావాలనుకున్న విద్యార్థులకు అలాగే మీరు ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్ అలాగే వాళ్ళకి లైఫ్ గైడెన్స్ ఎలా ఉండేది అనే దానిపై చాలా చక్కగా క్షుణ్ణంగా మా ప్రేక్షకులు అలాగే చూసే విద్యార్థులు కూడా మీరు అందించినందుకు థ్యాంక్ యూ వెరీ సో మచ్ సార్. చూస్తూ ఉన్నాం కదా ఇక మన దేశ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఎలాంటి సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నాయి, విద్యార్థుల భవిష్యత్తుకు ఎలాంటి బాటలు వేస్తున్నాయి అనేది మనం చూసాం కదా. ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం, మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, కీప్ వాచింగ్ ఓం సివిఆర్.